దూరదర్శన్ ప్రసారం చేస్తున్న డిజిటల్ తరగతులకు విద్యార్థుల నుంచి నారాయణపేట జిల్లాలో విశేష స్పందన వస్తుందని నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ తరగతులకు అనుమతి ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం దూరదర్శన్తో కలిసి ప్రత్యేక తరగతులను ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా జిల్లాలోని విద్యార్థులందరూ డిజిటల్ తరగతులు వీక్షించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెల్లడించారు. నారాయణపేట జిల్లాలోని 11 మండలాల్లో 511 పాఠశాలలకు చెందిన 48,787 మంది విద్యార్థులు ఉండగా వీరందరూ వివిధ మాధ్యమాల ద్వారా డిజిటల్ తరగతులు వీక్షించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దూరదర్శన్లో ప్రసారం చేస్తున్న డిజిటల్ తరగతుల పట్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నమస్కారం అండి, నేను రవీందర్, డిఓ నారాయణపేట. సో మా జిల్లాలో పట్ల ఆన్లైన్ క్లాసెస్ చాలా బాగా నడుస్తున్నాయి. 3వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకి అందరికీ కూడా 100% అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో చాలా వరకు దూరదర్శన్ తర్వాత టీసాట్ పైన ఆధారపడడం జరుగుతూ ఉంది. కొంతమంది పిల్లలకి, దాదాపుగా ఒక 5,616 మంది పిల్లలకి ఎట్లాంటి డివైజెస్ అందుబాటు లేనటువంటి క్రమంలో పట్ల వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మా టీచర్స్ అంతా కూడా అటాచ్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా ఒక 30% పిల్లలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టు స్మార్ట్ ఫోన్ లోపల ఈ డీడీ యాప్ కానీ లేదంటే టీసాట్ యాప్ కానీ వేసుకుని వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. సో ఈ సందర్భంగా మరి తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం అంతా కూడా 0 విద్యా సంవత్సరం కాకుండా పిల్లలకందరూ కూడా ఒక బెనిఫిట్ కావాలని ఒక మంచి ఉద్దేశంతోటి ముందుకు రావడం జరిగింది. మరి అదే స్ఫూర్తితోటి మా నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా, ప్రధాన ఉపాధ్యాయులు, తర్వాత మండల విద్యాధికారులు అందరూ కూడా అదే స్ఫూర్తితోటి పనిచేస్తూ ఉన్నారు. 100% పిల్లలకందరూ కూడా రీచ్ అవుతున్నారు. సో వాళ్ళకి ఎస్సీఆర్టీ వాళ్ళు డిజైన్ చేసినటువంటి వర్క్షీట్స్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇవి సెప్టెంబర్ గాను వాళ్ళందరూ కూడా డిజైన్ చేసినారు. అక్టోబర్ సంబంధించి మా జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులే వర్క్షీట్స్ అన్ని కూడా తయారు చేస్తున్నారు. సో అట్లాంటి ఉపాధ్యాయులకు అందరూ కూడా నేను ఈ వేదిక ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే నేమి 100% ప్రభుత్వం ఆశించే రకంగా ఉపాధ్యాయులు మేము అందరం కూడా పనిచేస్తాము. సో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారి ఆదేశాల అనుసారంగా నడుచుకుంటామని చేసి నేను తెలియజేస్తున్నాను. చాలా బాగుంది, విద్యార్థులంతా కూడా మంచి స్పందన ఉంది. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా 3rd, 4th, 5th తర్వాత 8th, 9th, 10th క్లాసెస్ దూరదర్శన్ ద్వారా వస్తున్నాయి. 6th, 7th పిల్లలు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, సార్ డిఓ గారు మాకెందుకు రావట్లేదని చెప్పేసి. సో చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తున్నాయి, ఎందుకంటే రీచబిలిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి. సో వాళ్ళు 6వ తరగతి తర్వాత 7వ తరగతి పిల్లలతో కూడా డిమాండ్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఈ 15వ తారీఖు నుంచి కొత్త షెడ్యూల్ ఇచ్చేటువంటి క్రమం లోపల, కొత్త టైం టు ఇచ్చే క్రమం లోపల మాకు కూడా దూరదర్శన్ ద్వారానే ప్రసారాలు కావాలని చెప్పేసి కోరు.